ఎస్ఐటి వన్ ఛానల్, నేను మీ సుజాతారెడ్డి. ఇక మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ప్రధాన అంశాల్లో భాగంగా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ప్రధాన అంశాలు చూద్దాము. బోడుపల్లి కార్పొరేషన్కు అధికారులు కావలెను. 80 మందికి ఇద్దరే అధికారులు. తిష్టవేస్తున్న ప్రజా సమస్య అభివృద్ధిపై విఘాతం. ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయ లోపం. దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్న అధికారులు. రాజకీయ గ్రహణమే కారణమంటున్న ప్రజలు. స్థానిక మంత్రి కార్పొరేషన్పై దృష్టి పెట్టాలి. ఇక ఏదైతే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 80 మంది అధికారులు ఉండాలో, ఇక్కడ కేవలం మాత్రం 2 ముగ్గురు మాత్రమే అధికారులు ఉండడం అనేది చూసుకోవచ్చు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అనేది అతి తొందరగా, అంటే గ్రామ పంచాయతీ నుంచి ఏదైతే ఇది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు అతి కొద్ది కాలంలోనే పూర్తిగా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా 3 పువ్వులు 6 కాయలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నతంగా, అంటే ఊహించిన స్థాయిలో కూడా ఇక్కడ భూములకు రేట్లు రావడం అనేది త్వరితగతిన అభివృద్ధి అనేది చెందింది. కానీ ఏదైతే మున్సిపాలిటీ అయినప్పుడు అభివృద్ధి ఎంతైతే జరిగిందో దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా కార్పొరేషన్ ఏర్పడ్డాక ఇంకా అభివృద్ధి జరగాల్సిన పరిస్థితి ఉంటే, ఇంకా వెనక అభివృద్ధి అనేది 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన దుస్థితి కార్పొరేషన్ ఏర్పడ్డాక ఈ జరిగిందనని చెప్పేసి ఈ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అన్నీ కూడా అభివృద్ధి అనేది కుంటుపడుతూనే ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పాలన సౌకర్యం కొరకు నగరానికి దగ్గరలో ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో విస్తరించి స్వల్పకాలంలోనే అభివృద్ధి చెందడంతో గ్రామ పంచాయతీ, ఇంకా చెప్పుకున్నాం కదా, అతి తక్కువ కాలంలోనే గ్రామ పంచాయతీగా, మున్సిపాలిటీగా, కార్పొరేషన్గా అభివృద్ధి చెందిన పరిస్థితి అయితే చూసాము. ఇక ప్రజాప్రతినిధులు సమన్వయ లోపంతో పాలన అస్తవ్యస్తంగా తయారై అభివృద్ధికి సరిపడా నిధులు ఉన్న అధికారులు లేమితో పాలన వ్యవస్థ అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్ల శని అన్నట్లుగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. ఇక బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ఇక అభివృద్ధి చేయాలి అనుకుంటే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఉన్నతంగా కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు అయితే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. దానికి సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మరి అధికారులు లేకపోవడం వల్లనే మాత్రమే, ఈ నిర్లక్ష్యం వల్ల మాత్రమే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే ఎవరైతే ఇప్పుడు 80 మంది ఉండాలో ఈ కార్యాలయంలో, కొంతమంది అంటే 2 ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఉన్నవారిలో ఏసీపీ మేనేజర్ గతంలో దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళగా మున్సిపల్ కమిషనర్ కూడా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళారు. మిగిలిన 2 ఉండడంతో వార్డ్ ఆఫీస్లా మారింది. ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు. వివిధ డివిజన్లో సేకరించిన చెత్తను వేస్తున్న డంపింగ్లో పారిశుద్ధ్యం పర్యవేక్షించవలసిన శానిటరీ ఇన్స్పెక్టర్ లేక మురికి కూపంగా మారే పక్కన ఉన్న కాలనీలో ప్రజలు భరించలేకపోతున్నారు. ఇక చూస్తే గత 10 రోజుల నుంచి కూడా ఈ డంపింగ్ యార్డ్ అనేది ప్రధాన సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో ఇక ఈ డంపింగ్ యార్డ్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతంగా, అంటే పేరు తెచ్చే విధంగా బోడుపల్లి మున్సిపాలిటీకి ఈ డంపింగ్ యార్డ్ని తీర్చిదిద్దిన గనిత మన బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఉపేందర్ రెడ్డిదని చెప్పుకోవచ్చు. మరి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు అదే డంపింగ్ యార్డ్ని మురికివాడగా ఇక అది నిండడంతో పక్కన కాలనీలకు వేయడంతో ఈ కంప్లైంట్లు రావుతుంటే అన్నీ కూడా సమస్యలుగానే మారింది. ఇక స్వయంగా మేయర్ డిప్యూటీ మేయర్కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే మేమే శానిటరీ ఇన్స్పెక్టర్ను చూడలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రజలు ఏ విధంగా పాలన ఏ విధంగా సాగుతుందని ప్రజలు విసెత్తుపోతున్నారు. మంత్రి అండదండలతో కొంతమంది ప్రజాప్రతినిధులు తమ డివిజన్లో జరిగే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ లావాదేవీలకు సహకరించాలని, లేకుంటే బదిలీ చేస్తామని అడ్డు వచ్చిన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో పని చేయలేక సెలవులపై వెళ్తూ బదిలీ చేస్తున్నారని వినికిడియాడు. ఇక ఏదైతే సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడ తగినంత మంది, అంటే ఉండాల్సినంత మంది లేకపోవడం వల్ల ఆయా సెక్షన్కు సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలి అంటే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఇప్పుడు చూస్తే అక్రమ కట్టడాలు అనేది హద్దు లేకుండా పోయింది. మరి దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఎవరికి ఇవ్వాలి? కమిషనర్ లేరు, అలాగే ఏసీపీ లేరు. ఇలా అన్నీ కూడా సమస్యలుగానే చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని డివిజన్లు అయితే ఈ ఎవరైతే పాలకవర్గంలో ఉన్నారో గెలిచిన వాళ్ళు, వాళ్ళే ప్రోత్సహించారు వల్ల ఈ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఈ అదే విధంగా కూడా ఈ అధికారులకు అనేది ప్రెజర్ తీసుకురావడం వల్ల వీళ్ళని అనేది ఆ ప్రెజర్ తట్టుకోలేక బదిలీలు చేసుకునే ప్రయత్నంలోనే ఈ లాంగ్ లీవ్లు పెట్టడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు.
ఇక ఇప్పటికే అభివృద్ధి కార్పొరేషన్ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కొంతమంది కార్పొరేటర్లకు కార్పొరేషన్లు ఏం జరుగుతుందో ఎవరితో మాట్లాడాలో తెలియక తిక్కుబడి. ఇంకెవరైతే కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళకైతే అసలు కార్పొరేషన్లు ఏం జరుగుతుంది, ఎవరు ఏ అధికారులు ఉన్నారు, ఎవరితో మాట్లాడాలో తెలియక తిక్కుమదకమవుతున్నారు. ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల సంగతి ఏమిటని విస్తెత్తిపోతున్నారు. ఇక్కడైనా స్థానిక మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకుంది. అంటే స్థానిక మంత్రి ప్రతిసారి కూడా ఈ ఓపెనింగ్ టైమ్స్ వచ్చినప్పుడు కూడా కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి లేదో, లేకపోతే ఆయన దృష్టికి వెళ్ళలేదో కానీ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లు అయితే అక్రమ కట్టడాలకు నిలువెత్తు నిదర్శనంగా మారడంతో పాటు ఇక్కడ అధికారులు కూడా లేకపోవడం వల్ల కూడా ఇదంతా కూడా ఇష్టానురాజ్యంగా ఉంది అననే చెప్పుకోవచ్చు. గాడిలో పడేలా చేయాలని ప్రజలు కోరుతున్నాను. సమన్వయ లోపం ప్రజలకు శాపం, కొత్త ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. మంత్రి అండదండలతో ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం కార్పొరేషన్ను భ్రష్టు పట్టిస్తున్నారని, డీజన్లో అభివృద్ధిని పక్కన పెట్టి లావాదేవీలకు ఏకపక్ష నిర్ణయాలకు అధికారులను త్రప్పదోవ పట్టిస్తున్నారని వినని వారిని భయభ్రాంతులకు గురి చేసి బదిలీలకు చేసేలా చేసుకుంటారు. ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ అధికారుల మాటలు వినక, ఈ నాయకులు అనేది అధికారులు కానీ వీళ్ళ మాట వినకపోతే ఇక బదిలీలో లేకపోతే ఈ భరించలేక ఇక వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడమే ఇలా పెట్టుకుంటున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభాకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ కట్టడాల మీద శ్రద్ధ కాకుండా ఏదైతే అక్రమ కట్టడాలు జరుగుతున్నా వాటిని నిర్మూలించే దిశగా, అలాగే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి చూస్తూనే ఉండండి SIT1 ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం. నేను మీ సుజాత.